బాహుబలి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతి చాటి చెప్పింది ఈ సినిమా. మరి అంతటి బాహుబలి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఏంటి అనుకుంటున్నారా? సెట్స్ పై ఉండగానే ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా నైజం హక్కులను దిల్ రాజు 29 కోట్లకి సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి అప్కమింగ్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి మూవీ తర్వాత భారీ ధర పలికిన సినిమా ఇదేనని తెలుస్తోంది. అయినా బాహుబలి నైజాం రేట్స్ 45 కోట్ల వరకు జరిగిందని, కానీ బాహుబలి బడ్జెట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 300 కోట్లని, అంత బడ్జెట్కే 45 కోట్లు అయితే 60 కోట్ల బడ్జెట్తో తీస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకి 29 కోట్ల పలకడం బాహుబలికి డబుల్ బిజినెస్ జరిగినట్లు లెక్క. అది మరి పవర్ స్టార్ క్రేజ్ అంటే. నిజంగా పవన్ కళ్యాణ్ కనుక 300 కోట్ల బడ్జెట్ మూవీ తీస్తే 100 కోట్ల బిజినెస్ ఖాయమని అంటున్నారు టాలీవుడ్ జనాలు. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.